తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని పని పీసీసీ అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన అగ్రనేత్ర శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఆధ్వర్యంలో 6 గ్యారంటీలను మీ అమలు చేస్తామని చెప్పి మీ ఆశీర్వాదం అందించి ప్రభుత్వం ఏర్పడగానని చెప్పి ఎన్నికల ప్రణాళికలో మేము చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల దీవెనలతోటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే మొదట 2 హామీలను అమలు చేయడం జరిగింది. మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, 10 లక్షలకు ఆరోగ్యశ్రీని పెంపొందించే విధంగా 2వ గ్యారంటీ 10 లక్షలు ఆరోగ్యశ్రీని కూడా అమలు చేసుకున్నాం. మిగతావి ప్రధానంగా పేదలకు ఉపయోగపడేటువంటివి 200 యూనిట్లు కాల్చుకునేటువంటి గృహ అవసరాలకు ఉచితంగా కరెంటును 0గా బిల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పినాం. అది కూడా ఈరోజు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ పరిధిలో చైర్మన్ గారు ఉన్నారు, ఎండీ గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, సెస్ డైరెక్టర్లు, మా నాతో సహచర మా మిత్ర బృందం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పట్టణ జిల్లాకు సంబంధించిన నాయకత్వం అందరం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి సందర్భంలో ఈ నెల నుంచి 200 యూనిట్లు కాల్చుకునే వారికి 0 బిల్లులు ఇచ్చేటువంటిది ఇప్పుడే ఇక్కడ ప్రారంభం చేసి ఆ 0కు సంబంధించిన బిల్లులు కూడా సంబంధిత గృహ అవసరాలకు సంబంధించినటువంటి మరి వారికి లబ్ధిదారు కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు 500కే సిలిండర్ ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా సంక్షేమ రంగంలో పేదలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమన్నా అమలైనాయి అంటే గతంలో అది అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయాములనమాట. గ్రామాల్లో రైతులకు ఉచిత విద్యుత్ను అందించింది ఆనాడు కాంగ్రెస్ సర్కారే. ఈరోజు గ్రామాల్లో నిరుపేదలకు గృహ అవసరాలు 200 యూనిట్లు కాల్చుకునే వారికి కూడా ఉచితంగా ఈరోజు 0 టికెట్ అంటే మహిళా తల్లుకు ఆర్టీసీ బస్సులో 0 టికెట్ని ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారో ఈరోజు 200 యూనిట్లు కాల్చుకునే వారికి కూడా 0 బిల్లును ఈరోజు నుంచి కూడా ఈ నెల నుంచి మేము అమలు చేస్తున్న వైరాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించి అంటే మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం రాగానే మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈరోజు ఇక్కడ ఈ పథకాన్ని ప్రారంభం చేస్తున్న జిల్లాలో అన్నమాట సందర్భం చెప్తూ పేదలందరికీ కూడా 2014 కంటే ముందు గ్యాస్ సిలిండర్ ధర ఏదైతే ఉందో 500 ఈరోజు 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ యూపీఏ ప్రభుత్వంలో 500కి ఇచ్చినటువంటి ఆ సిలిండర్ను మళ్ళీ ఇప్పుడు ఈ కాలంలో కూడా ఈ పరిస్థితుల్లో కూడా 500 రూపాయలకే సిలిండరు. ఇదంతా కూడా పేదల సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలు అనేటువంటి మాట సందర్భం చెప్తూ మరికొన్ని గ్యారెంటీలు కూడా పేదలకు ఇంద్రమిండ్లు త్వరలో ఇవ్వబోతున్నాం. రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం మరో ముందడుగు వేయబోతుందని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సెస్ చైర్మన్, అదేవిధంగా సెస్ ఎండి, సెస్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో సిరిసిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రోజు నుంచి 200 యూనిట్లు కాల్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక కరెంటు బిల్లు కట్ అవసరం లేదని చెప్పిన మాట కూడా ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం.